ఏంది అశ్విన్ బ్రో మా మీదనే నాలుగు సెంచరీలు కొట్టి మా మీదనే డెబ్బై రెండు వికెట్లు తీసి ఎందుకు మా మీద అంతగానం పగబట్టినావు ఏ ఏం లేదు హోల్డర్ బ్రో వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ అయినా నా చేత మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వాటర్ బాటిల్ మోయించు ఇక గాకోపం మొత్తం మీ మీద చూపించిన ఏమనుకోకుండా ఇక అనుకున్నా చేసేదేమున్నత్తి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు పన్నెండు వికెట్లు తీసి మమ్మల్ని బిస్కెట్ చేసినావు అయినా కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నీకు లేదు మీ ఊర్లో ఏం మాట్లాడుతానవే క్రియాకు మా రాజస్థాన్ రాయల్స్ పిల్లగాడు యాశ్వీ జైస్వాల్ నూట డెబ్బై ఒకటి రన్స్ కొట్టిండు గి టఫ్ పిచ్ మీద అది కూడా మళ్ళా డెబ్యూట్ మ్యాచ్లా అలాంటి కొత్త పిల్లగానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ గిస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఎన్నో గెలిచిన నాకు ఇంతుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ విజయంలో మన ఇద్దరం కీలక పాత్ర పోషించినాం అట్లుంటుంది మరి మన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్తోని ఎస్ అట్లుంటుంది మా రాజస్థాన్ ప్లేయర్స్తోని జైఆర్ఆర్ అంటే ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ని గెలిపించింది మీ ఇద్దరే అంటారు నేను ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ చేయలేదంటాను గంతే కదా ఏ అట్లని అంటాం బ్రో నువ్వు కెప్టెన్వి మళ్ళీ సెంచరీ కూడా కొట్టినావు నీ కాంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా ఉన్నది ఒక టెన్ పర్సెంట్ రోహిత్ అన్న నేను అడిగే క్వశ్చన్కి గా ఒకటే ఆన్సర్ చెప్పు నేను ముంబై ఇండియన్స్ ప్లేయర్నా లేకుంటే సీఎస్కే ప్లేయర్నా లేకుంటే ఐపీఎల్ నాకు పదిహేను కోట్లు ఇస్తాను నువ్వు బాధపడతానవా ఆన్సర్ మీ ఏ తమ్ముడు నువ్వు మన ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ ప్లేయర్వి అయినా నీకు పదిహేను కోట్లు కాదు పదహారు కోట్లు ఇచ్చినా కానీ తక్కువే యు ఆర్ మై లిటిల్ బ్రదర్ అందుకే చూసినావా నువ్వు మ్యాచ్ లో ఇరవై బాల్లా టైం వేస్ట్ చేస్తా అంటే కూడా నువ్వు ఫస్ట్ రన్ను కొట్టేదాకా ఆగి డిక్లేర్ ఇచ్చినా గంత ప్రేమ అయితే నాకంటే ముందు జడేజా అన్నన్ ఎందుకు పంపినావు అంటే నేను అగ్రెసివ్ గా ఆడలేనని పబ్లిక్ ఇండికేషన్ ఇచ్చినవు సరే పోని ఆ తర్వాత నన్ను ఊక్కలే కదా మళ్ళా నన్ను బ్యాటింగ్ కి పంపి నేను ఒక్క రన్ను కొట్టేదాకా చూసినావు ఇప్పుడు నా స్టాట్స్ చూసుకుంటే ఒక ఇన్నింగ్స్ ఒక రన్ అని ఉంటుంది ఏదో ఒక రోజు ముంబై ఇండియన్స్ టీం నా చేతిలోకి వస్తుంది అప్పుడు చూసుకుంటా ఎంఐ టీం నీ చేతిలోకి వచ్చేసరికి నేనే ఆ టీంలో ఉండా ఇప్పుడో రిటైర్ అయిపోతా అప్పుడు నువ్వేందిగా నన్ను చూసుకునేది అప్పుడు నిన్ను కోచ్గా కూడా ముంబై ఇండియన్స్ దగ్గరికి రానియా ఏంది కోహ్లీ అన్నా సెవెంటీ సిక్స్త్ సెంచరీ కొడతాం అనుకుంటే సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టి అవుట్ అయిపోయాను భగవాన్ అచ్చాకరేగాతో సాధు బిచ్చాకరేగా నా చేతిలో ఏమున్నది తమ్ముడు ఒక పది ఓవర్లు నాకు పేసర్లతో నేపిస్తే మంచిగా ఉండేది ఈ మధ్యలో స్పిన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి ముందు నెట్స్లో అశ్విన్ జడేజాతో మంచిగా ప్రాక్టీస్ చెప్తా నన్ను నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టకుంటే ఎవరు ఆపుతారు మనం ఎంత కష్టపడి ఈ మ్యాచ్కి గెలిచినా కానీ గిసొంటి చిన్న టీంల మీద మూడు రోజులలోనే మ్యాచ్ను ముగిస్తారు ఇన్నింగ్స్లో తేడాతో గెలుస్తారు పెద్ద టీంల మీద ఐదు రోజులైనా గెలవరని కామెంట్స్ చేస్తారు ఫ్యాన్సు ఏ కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు మనం అవన్నీ పట్టించుకోవద్దు మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ మంచిగా చేసిళ్ళు బౌలర్లు బౌలింగ్ మంచిగా చేసిళ్ళు అందుకే మనం మూడు రోజులనే మ్యాచ్ని ఇన్నింగ్స్ తేడాతోని గెలిచినాం నెక్స్ట్ మ్యాచ్లో కూడా సేమ్ రిపీట్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం సెకండ్ మ్యాచ్లో మేము ఆడే విధానం మొత్తం వేరే ఉంటుంది చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తాం ముఖ్యంగా పిచ్ అయితే స్పిన్కి అనుకూలించకుండా తయారు చేస్తాం ఎస్ నాకు కావాల్సింది కూడా గదే అంతెందుకు మా కోహ్లీ అన్న కూడా గదే కావాలి ఎస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పేస్ పిచ్ సో ఫ్రెండ్స్ త్రీ డేస్లోనే టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ అయితే వచ్చింది మ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వీడియో నస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే వస్తాయి అట్లనే వీడియోని లైక్ చేయండి